తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్నమెంట్ మహిళా కళాశాలలో చేస్తారు. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఇక కౌంటింగ్లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న COVID-19 నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని లేదా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్నట్లు చూపించిన వారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది. ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల తర్వాత ఎటువంటి ఊరేగింపులు నిర్వహించరాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి లోక్సభ పరిధిలో మొత్తం ఓటర్లు 17,10,699 మంది ఉండగా 10,99,814 ఓట్లు పోలయ్యాయి. 64.29% పోలింగ్ నమోదైంది. పురుషులు 5,43,450 మంది, మహిళలు 5,56,341 మంది, ఇతరులు 23 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓట్ల కంటే 12,891 మహిళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి వివరాలు అందించేందుకు మోహన్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. 8 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో 3 నియోజకవర్గాలు, అదేవిధంగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసినటువంటి అధికారులు అత్యంత కట్టుదిట్టమైనటువంటి కోవిడ్ నిబంధనల నడుమ ఈరోజు కౌంటింగ్ కొనసాగించబోతున్నారు. పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈరోజు ర్యాలీలకు కానీ విజయోత్సవాలకు కానీ అనుమతి లేకుండా 48 గంటల పాటు పోలీస్ 30 యాక్ట్ ని అమల్లో ఉంచుతున్నట్టుగా ముందుగానే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎవరిని కూడా పీపీఈ కిట్లు వేసుకున్నటువంటి సిబ్బందిని, అదేవిధంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుని నెగిటివ్ రిపోర్ట్ ఉన్నటువంటి ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే ఇలాంటి నిబంధనలకు లోబడి ఉన్నటువంటి వారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎస్వి ఆర్ట్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల్లో 2-2 గదులు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 2-2 గదుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2-2 గదుల్లో 16 రౌండ్లు చొప్పున, మాక్సిమం 14 రౌండ్లు చొప్పున ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద సూళ్లూరుపేట మాత్రమే 17 రౌండ్లు ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా 3 నియోజకవర్గాలు, అటు వెంకటగిరి కానీ, గూడూరు కానీ, సర్వేపల్లి కానీ, 3 కూడా 14 రౌండ్లకే పూర్తి కాబోతుంది. ఈ రోజు దాదాపు 12 గంటల లోపల తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా ఈ ఎన్నిక సాగింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా పటిష్టంగా తీసుకోవడం జరిగింది. అటు అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ మొదలైనప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి వివాదాలు, అనేక రకాలైనటువంటి విమర్శలు, అనేక రకాలైనటువంటి రాజకీయ ఎత్తుగడలు జరిగాయి. అయితే గెలుపు పైన ఎవరి వారికి అంచనాలు ఉన్నప్పటికీ ఆ సర్వేలు కూడా రకరకాలైనటువంటి రూపాల్లో సర్వేలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ రోజు 12 గంటలకి లోపలే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులకు హాజరవుతున్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా ఎన్నికల విధులకు హాజరవుతున్నటువంటి మైక్రో అబ్జర్వర్లు చాలా స్పష్టంగా ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి వారు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమ్మికూడడానికి అవకాశం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా టీవీల్లో ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి తప్ప కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చి గుమ్మికూడడానికి అవకాశం లేదని చెప్పి ముందుగానే హెచ్చరించడంతో ఈ ప్రాంతం అంతా కేవలం భద్రతా బలగాలు, అదేవిధంగా
కౌంటింగ్ అనుమతి ఉన్నటువంటి ఏజెంట్లు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ కౌంటింగ్ కేంద్రం వద్దకు రావడానికి అవకాశం ఉంది. దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే ఎవరిని కూడా రాకుండా ఆపివేయడం జరిగింది. సో ఇప్పటికే పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఏజెంట్లు కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఓకే రైట్ మోహన్, అది కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏజెంట్స్ అండ్ పార్టీ నేతలు అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఫలితాలు వెలువడ్డ తర్వాత ఎటువంటి ర్యాలీలకు వీటికి అనుమతి అయితే లేదు. అండ్ కౌంటింగ్కు సంబంధించి కూడా ఏజెంట్స్ అండ్ రాజకీయ పార్టీల నేతలను కూడా ఖచ్చితంగా ఏదైతే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ లేదంటే డబుల్ డోస్ వేసుకున్న వ్యాక్సిన్ డబుల్ డోస్ వేసుకున్నటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకురావాలి అన్నటువంటి నిబంధన అయితే ఉంది అని చెప్పేసి మనకు మోహన్ వివరాలు అందించారు.